పోసాని కృష్ణమురళి. ఈయన గొప్ప డైలాగ్ రైటర్, గొప్ప నటుడు. అంతకుమించి ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించే ఆపద్ బాంధవుడు, గొప్ప మానవతావాది, విలక్షణమైన వ్యక్తి. ఎవరైనా ఆపదలో ఉన్నారని తన దృష్టికి వచ్చిన మరుక్షణం అక్కడ వాలిపోతాడు పోసాని. తను ఎదుటి వారికి ఎంత సహాయం చేయగలడో అంతా చేస్తాడు. అతి తక్కువ కాలంలో 100 సినిమాలకు డైలాగ్స్ రాసిన రికార్డు కూడా పోసాని పేరిట ఉంది. పోసాని ప్రస్తుతం రైటర్ నుండి పూర్తి స్థాయి నటుడుగా మారిపోయాడు. తను ఏ పాత్ర చేసినా అందులో తనదైన ప్రత్యేకతను చాటుకోవడం పోసాని స్టైల్. తాజాగా యంగ్ టైగర్ NTR హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ జై లవ్ కుశలో పోసాని కృష్ణ మురళి నటించాడు. జై లవ్ కుశ చిత్రం అఖండ విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా యంగ్ టైగర్ NTR ను ఉద్దేశించి పోసాని కృష్ణమురళి కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. NTR నటనలో ఎవరెస్ట్ స్థాయికి ఎదిగిపోయాడని, తన పక్కన ఎవరు నటించినా ఆయన ముందు వాళ్ళెవరూ కనిపించరని, ఆయనే మొత్తం కనిపిస్తారు అని, అంతలా నటనలో జీవిస్తాడు. ఈ విషయం తనకు టెంపర్ చిత్రంలో నటించేటప్పుడే అర్థమైందని, ఆ సినిమాలో NTR నటనకు విశేషమైన స్పందన రావడంతో తనకు కూడా కాస్తో కోస్తో మంచి పేరు వచ్చిందని, అంతే తప్ప అందులో నా గొప్పతనం ఏమీ లేదంటూనే టెంపర్లో NTR తో నటించడానికి నానా తిప్పలు పడ్డానని, ఇప్పుడు మళ్లీ జై లవ్ కుశలో అంతే కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. NTR తో యాక్ట్ చేసేటప్పుడు నేను ఆయనకు మాట చెప్పాను, సార్ నేను ఇప్పుడిప్పుడే మంచి నటుడుగా గుర్తింపు పొందుతున్నాను, మరి మీ పక్కన నటిస్తేనేమో మీరు నన్ను కనిపించనీయకుండా చేస్తున్నారు, మొన్న టెంపర్లో ఇప్పుడు జై లవ్ కుశలో, నన్ను పైకి రాకుండా తొక్కేయాలని ఏమైనా మనసులో పెట్టుకున్నారా అని ఆయన అడిగానని, దాంతో ఆయన పెద్దగా నవ్వుతూ అలాంటిదేం లేదులేండి, కంగారు పడకండి అనడంతో ఊపిరి పీల్చుకున్నానని పోసాని తన స్టైల్లో చమత్కరిస్తూ NTR తో సహా ప్రెస్ మీట్ లో అందరినీ నవ్వించడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.